కరోనా ఎఫెక్ట్ వినాయక విగ్రహాల వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లక్షలు వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి విక్రయాల కోసం తీసుకువచ్చిన విగ్రహాలకు గిరాకీ లేదని సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ వద్ద విక్రయాలు నిర్వహిస్తున్న వ్యాపారి తెలిపారు. ఓ పక్క ప్రభుత్వం అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలకు అనుమతులు ఇచ్చినా గణేష్ మండప నిర్వాహకులు వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. నా పేరు అనీలు. ఇది తెచ్చేసి మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాం పీసులు. 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇంతవరకు 4-5 పీసులు అమ్ముడైనాయి. మిగతా అయితే అమ్ముడు కరోనా చేయబట్టి కొంచెం గిరాకీ కూడా డల్ డల్ ఉంది. ఇంకా బోన్ అయితే తక్కువ తక్కువనే, కొనుగోలు కూడా తక్కువ తక్కువ ఉన్నాయి. దాన్ని మహారాష్ట్ర పీసులు ఏం చూసుకోవాలి, చూసుకోవాలి, క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి మహారాష్ట్ర నాందేడ్ అవతల లోహ మహారాష్ట్ర పీసులు నాందేడ్ అవతలకి తీసుకొచ్చినాయి. మరి